చైనాలో పాములు కప్పలు ఇట్లాంటివే కాదు కుక్కలు ఇట్లాంటియే కాదు చేపల వినియోగం కూడా విపరీతంగా ఉంటుంది మన ఈ బార్బిక్యూ టైప్లో అక్కడ విపరీతంగా తింటూ ఉంటారు చేపలు అయితే ఇప్పుడు ఈ చేపలకి పెను సంక్షోభం వచ్చిందన్నటువంటి విషయం లేటెస్ట్గా ఐడెంటిఫై అవుతుంది ప్రధానంగా ఈ చైనీస్ డ్యామ్స్ వలన అక్కడ ఈ పెద్ద పెద్ద ఎత్తున డ్యామ్స్ కట్టడం వలన ఈ చేపల పెంపకానికి సంబంధించినటువంటి పెద్ద సమస్య ఎదురవుతుంది వీళ్లే కాకుండా వీళ్ళు చైనా వాళ్ళు వెళ్ళి ఇతర దేశాల్లో కడుతున్నటువంటి డ్యాములు కంబోడియా లాంటి చోట్ల కట్టేటువంటి డ్యాములు అట్లాంటి చోట్ల కూడా అంటే ఇక్కడ వీళ్ళకేమో చేపలకు సంబంధించి ఈ డ్యాముల వలన ఆ ప్రాంతంలో చేపల పెంపకానికి దెబ్బ తగిలితే ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు కొన్ని కొన్ని ప్రాంతాలలో చేపల పెంపకాన్ని ఒక స్పెసిఫిక్ ఏర్పాట్లు చేసుకొచ్చారు అదే కాంబోడియాలో చైనా కట్టుతున్నటువంటి వంతెనల వల్ల ఏమైందంటే అక్కడ వేరే ఆల్టర్నేటివ్ అయితే ఏర్పాటు చేయలేదు అక్కడేమో చేపల సంక్షోభం వస్తుంది అక్కడ చేపల్ని ఇక్కడికి ఏది చైనాలో తయారు చేసి చేపల్ని కాంబోడియాకి ఎక్స్పోర్ట్ చేస్తూ వచ్చేటప్పటికి అలాంటి చోట్లకి ఎక్స్పోర్టింగ్ వైపుకి ప్లాన్ చేసుకునేటప్పుడు చైనాలో కొత్త సంక్షోభం వస్తుంది ఇక్కడ ఓవరాల్గా వచ్చేటప్పటికి ఆహార సంక్షోభం కొత్తది అక్కడ ఏంటంటే మామూలు వెజిటేరియన్ అనేది అస్సలు పడదు వందకి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది 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 మంది పొర్రపాటును కూడా వెజిటేరియన్ తింటారు వెజిటేరియన్ అంటే వాళ్ళకి ఒక అసహ్యకరమైనటువంటి ఫీలింగ్ దాంతో నాన్ వెజ్లో ఆల్రెడీ ఇప్పుడు ఈ గబ్బిలాలకి తినడానికి లేదు పాములు తినడానికి ప్రాబ్లం ఇప్పుడు అట్లాగే కుక్కలు తినడానికి ప్రాబ్లం అయిపోయింది లేటెస్ట్గా చేపలకు సంబంధించినటువంటిది కూడా క్రైసిస్ వచ్చిందన్నటువంటి విషయం తేలుతోంది ఈ పరిష్కారం ఎటువైపుకుంటుందో చూడాలి